రెండు వేల ఇరవై నాలుగు మే నెల రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ధనస్సు రాశి ఫలితాలు ధనుర్మీనాలకు గురువు అధిపతి అయితే ఈ గురువు ఆరింట ఉన్నాడు ఈ గురువు బాగాలేడు రవి ఒక్కడే బాగున్నాడు శని ఒక్కడే బాగున్నాడు ఈ రాశి శని రవులు తప్పితే మిగతా ఆరు గ్రహాలు బాగాలేవు ఈ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సరిగ్గా ఈ జాతకులకి ఏమీ బాగాలేదు అని చెప్పాల్సి వస్తుంది మంచి చెప్పడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళని భగవంతుడు రక్షణ చేయాలి కానీ మానవుడు ఎవరు కూడా రక్షణ చేయలేరు అయితే దీంట్లో భగవంతుడు ఒక మంచి అవకాశం వచ్చాడు ఎప్పుడు కూడా చెడులో కొంత మంచి స్టార్ట్ శని మూడింట ఉన్నాడు ఆల్రౌండర్ శనీశ్వరుడు అంటారు ఈశ్వరుడు అంటే కొంతమంది మనుషులు కూడా వాడు కోటీశ్వరుడు అంటారు అంటే కోటి రూపాయలుంటే ఈశ్వరుడితో సమానం అట్లాగే శనీశ్వరుడు ఈ శనీశ్వరుడు కష్టం వచ్చినప్పుడు ఆయన పెట్టేటువంటి బాధ ఎవరూ పెట్టడు సుఖం వచ్చినప్పుడు ఆయన చూపించేటువంటి మంచి ఎవరు చూపిస్తారు కాబట్టి యమస్య సహా సూర్యుడు కుమారుడు శని సూర్యుడు తండ్రి శని కొడుకు సూర్యుడు ఎంత ప్రభావం గలవాడో మరి ఈ సూర్యుడు అన్ని చోట్ల ఒకటే రకంగా కనపడతాడు భగవంతుడు ఎట్లా ఉంటాడా అంటే పోతన గారు ఒక పద్యం రాశాడు అన్ని చోట్ల కనపడే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి దండం పెడతారన్నాడు అన్ని చోట్ల ఎవరు కనపడతాడంటే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను తోచు పోలిక ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల కనపడే సూర్యుడు ఒక్కడే ఏ దేశంలో సూర్యుడు ఇంకో దేశంలో ఒక సూర్యుడు లేరు అట్లాగే ఆయన ఏం రాశారు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడో తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల యోత్పన్న ధన్యగదంబంబుల హృత్సరోహములను నానావిధానూన రూప కూడా ఒప్పుతూయుడు అట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనయ్య అన్నాడు అంటే సూర్యుడు దేశమంతటా కనపడతాడు కొంతకాలమేమో విపరీతమైన వేడి చూపిస్తాడు కొంతకాలం చలి చూపిస్తాడు కొంతకాలం విపరీతమైన వర్షాలు చూపిస్తాడు అన్ని రకాల బాధలు చూపించేది ఆయనే అన్ని రకాల సుఖాలు ఇచ్చేది ఆయనే నీరు లేకపోతే బతకలేము ఎండ లేకపోతే బతకలేము అదే పుట్టినటువంటి పశు పసిపిల్లలకి పసిగడ్లైన అంటే సూర్యుడు ఉదయించే టైంలో ఆ శిశువుని కను పెట్టండి చూపించండియా పసిగడ్లు పోతాయంటాడు సమస్త వ్యాధుల నివారణకు సూర్య భగవానుడు విశేషమైనవాడు అట్లాగే శని అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వాడు శని ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అటువంటి రవి శని బాగున్నాడు తొమ్మిది గ్రహాల్లో ఈ రవి శని విశేషమైనటువంటి గ్రహాలు అటువంటి గ్రహాలు శని కుంభరాశికి అధిపతి ఈ కుంభరాశికి శనికి సంబంధించినటువంటి జాతకంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఎప్పుడూ నిండుకుండగానే ఉంటారు వాళ్ళకి ఏమీ లేకపోయినా లేనట్టుగా కనపడరు వాళ్ళు ఒకరికి పెట్టే స్టేజీలో ఉంటారు కానీ ఒకళ్ళు పెడితే చేయిదా స్టేజిలో స్టేజీలో ఉండరు కాబట్టి అటువంటి శని మరి రవి సాముద్రికంలో మరి రవిస్థానం అంటారు చిటికన వేల కింద ఇది ఉంగరపు వేలి కింద ఒక రేఖ ఉంటుంది అది రవి రవిరేఖ అంటాడు ఎన్నో రకాల రేఖలు ఉన్నాయి అన్నిట్లో కూడా రవి రేఖ లేకపోతే సాముద్రికమే లేదంటారు అటువంటి సూర్య శనులు బాగున్నారు మిగతా గ్రహాలు బాగాలేవు ఈ మిగతా గ్రహాలన్నింటికంటే కూడా రవి శనులు విశేషమైనటువంటి బలం ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మిగతా యోధ గ్రహాలు రాహు కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఈ ఆరు గ్రహాలకి తగిన శాంతి తీయించుకోండి అదే కాదు గోచారంలో రవి శనువులు బాగుంటుంది చాలా విశేషం కాబట్టి మంచి లాభాన్ని పొందాలంటే ఈ గ్రహాల శాంతి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మట్టిలో మాణిక్యం అంటారు మట్టిలో అనేక రకాల రాళ్ళు ఉన్నాయి ఆ దాళ్లలోనే కొన్ని రత్నాలు ఉన్నాయి అన్ని రాళ్ళు అనుకుంటే లే రత్నానికి కనుక్కోలేము అటువంటి రత్నాలు దొరికేది రాళ్ళల్లోనే అట్లాగే తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు గ్రహాల ద్వారా రత్నాలు లాంటి గ్రహాలు ఈ గ్రహాల వల్ల మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి కూజుడికి రాహుకి రవికి శుక్రుడికి కేతుకి పూర్తి శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది పైన తప్పనిసరిగా మీ తారీఖు నెల సంవత్సరం ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే చాలా లక్కీ టైం అంటాను ఇది రవిశిల్లులు బాగుంటుంది చాలా విశేషం కాబట్టి ఒక మంచి లాభాన్ని పొందేటువంటి సమయం కాబట్టి మీ జాతకంలో ఉన్న దోషాన్ని పోగొట్టుకుంటానికి మీ జీతాభర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాల మంచి మేలు జరుగుతుంది స్వస్తి